భారతదేశ చరిత్రలో ఎంతో మంది మహావీరులు జన్మించారు. వారి ధైర్య సాహసాలు వీరగాథలుగా చరిత్రలో నిలిచిపోయాయి. కానీ సమయం గడుస్తున్న కొద్దీ చరిత్రలో కొంతమంది పేజీలు చెరిగిపోయాయి. మరుగున పడిపోయిన వీరులలో ఒకరు తానాజీ మాలుసరే. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యానికి సేనాపతి వీరు. తానాజీకి చిన్నప్పటి నుండి కత్తులతో ఆడుకోవడమంటే చాలా సరదా. తానాజీ కత్తి తిప్పుతుంటే చూసిన వాళ్ళు చూసినట్లే నోళ్ళెళ్ళబెట్టేవారు. కత్తి సాములో తానాజీకున్న ఈ ప్రావీణ్యమే చిన్నతనంలో ఛత్రపతి శివాజీ మహారాజుకి ఆప్తమిత్రుని చేసింది. సాధారణంగా పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ కబుర్లు చెప్పుకుంటూ బాల్యాన్ని గడుపుతుంటారు. కానీ శివాజీ, తానాజీ, చిట్టి గ్యాంగ్ అప్పటి నుండే మొఘలుల ఆట ఎలా కట్టించాలి, దేశం నుండి వీళ్లను గుడ్డలుడదీసి ఎలా తరిమేయాలి అని స్కెచ్ వేసుకునేవారు. మనము చిన్నప్పుడు చాలా అనుకుంటాం, కానీ పెద్దయ్యాక అవేమీ గుర్తుండవు. కానీ వీళ్ళు ఒక్కసారి ఏదైనా అనుకుంటే చేసి తీరుతారు. అనుకున్న విధంగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ సైన్యంతో పోరాడడానికి మరాఠా సేనను ఏర్పరచుకున్నాడు. తానాజీ మాల్సరేను మరాఠా సేనకు సేనాపతిగా ప్రకటించాడు. మరాఠా సామ్రాజ్యానికి ప్రధాన సుబేదారిని చేశాడు. సేనా సమేతంగా వాళ్ళంతా దేవుడిపై ప్రమాణం చేసి మా దేశాన్ని, మా ధర్మాన్ని కాపాడుకునేందుకు స్వరాజ్యాన్ని ఏర్పరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుండి తానాజీ ఛత్రపతి శివాజీ మహారాజుకి నీడలా వెంటే ఉన్నాడు. శివాజీ చేసిన అనేక యుద్ధాలలో కుడి చేతిగా ఉన్నాడు. ప్రతి యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. అందుకే శివాజీకి తానాజీ అంటే అంత నమ్మకం. ఒక కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగా ఉండేవారు. గుంటనక్క ఔరంగజేబును కలవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా శివాజీ తన ఆప్తమిత్రుడు తానాజీ ఒక్కడే వెంటబెట్టుకుని వెళ్ళాడు. సేనా సమేతంగా శివాజీతో పోరాటం చేయడం చాతకాని దద్దమ్మ ఆ ఔరంగజేబ్ మోసపూరితంగా శివాజీని, తానాజీని బందీలుగా చేశాడు. ఆ తర్వాత ఎలాగోలాగా వాళ్ళిద్దరూ అక్కడి నుండి తప్పించుకున్నారు. చరిత్రలో పుట్టిన ప్రతి వీరుడు ఎన్నో యుద్ధాలు చేసి ఉంటాడు. కానీ వాటన్నింటిలో ఒక యుద్ధం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా కీర్తిని తీసుకొస్తుంది. తానాజీ జీవితంలోనూ అలాంటి ఓ యుద్ధం ఉంది. అదే సింహగఢ్ యుద్ధం. మొఘలుల తలవంచిన యుద్ధం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యుద్ధం, సింహగఢ్ కోటపై కాషాయపు జెండా రెపరెపలాడేటట్లు చేసిన యుద్ధం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ సుల్తాన్లతో కుదుర్చుకున్న పురందర్ సంధి కారణంగా కోండానా కోటతో పాటు మొత్తం 13 కోటలను మొఘల్ సామ్రాజ్యానికి అప్పజెప్పాల్సి వచ్చింది. ఈ సంధి మరాఠా ప్రజల స్వాభిమానాన్ని భంగపరిచింది. కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా అలా చేయక తప్పలేదు. ఓ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయ్ లాల్ మహల్ నుండి కోండానా కోటను చూసింది. కోండానాపై ఎగురుతున్న మొఘల్ జెండాను చూసింది. వీర శివాజీ అంతటి పేరు సంపాదించుకున్నారంటే అందుకు ప్రధాన కారణం తల్లి జీజాబాయ్ గారు. ఈ స్టోరీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర అనే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరి తల్లులు చిన్నతనంలో తన పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుంటే జీజాబాయ్ వీరత్వాన్ని నూరిపోసింది. పిల్లల ఆటపాటలను చూసి మురిసిపోతుంటే జీజమ్మ తన కొడుక్కి కత్తిసాము నేర్పించింది. అలాంటి వీరమాత జీజాబాయ్ కోండానాపై ఎగురుతున్న మొఘల్ జెండాను చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే ఓ సైనికుడిని పిలిచి శివాజీని వెంటనే ఇక్కడికి రమ్మని కబురు పంపించింది. కబురు విన్న ఛత్రపతి శివాజీ అన్ని పనులను మధ్యలో వదిలేసి రాయ్గఢ్ నుండి హుటాహుటిన లాల్ మహల్ చేరుకున్నాడు. అమ్మా, ఏం జరిగింది, వెంటనే రమ్మన్నారట అని శివాజీ ఆతృతగా అడిగాడు. మీ ఆరోగ్యం క్షేమమే కదా అని అడిగాడు. నా ఆరోగ్యం క్షేమంగానే ఉంది, కానీ మనసే బాగాలేదు అంది. ఏమైందమ్మా అని శివాజీ అడిగాడు. జీజాబాయ్ మనసులో ఉన్న కోరికను తెలుసుకొని శివాజీ తల్లితో తన నిస్సహాయతను చెప్పుకోలేక మదనపడిపోయాడు. ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యంలో కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. అలాంటి సమయంలో మొఘలులతో యుద్ధం చేస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. శివాజీ తన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. నేనేం చేసినా నా జనాల మంచికే చేస్తున్నానమ్మా అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ జీజాబాయ్ డిక్షనరీలో కాంప్రమైజ్ అన్న పదమే లేదు. అలా ఉండుంటే మన దేశానికి ఛత్రపతి శివాజీ లాంటి వీరుడు దక్కేవాడు కాదు. శివాజీ, నువ్వేం చేస్తావో తెలీదు, ఆ కోండానా కోటపై మన మరాఠా జెండా ఎగరాలి, అది నేను నా కళ్ళారా చూడాలి, అప్పటి వరకు నేను నా చెప్పుడు ధరించను అని ప్రతిజ్ఞ చేసింది. ఆ సమయంలో సేనాపతి తానాజీ మాల్సరే కొడుకు వివాహ ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కోండానా కోటపై యుద్ధానికి ఎవరు వెళ్తారు అని అందరు సుబేదారులను ప్రశ్నించాడు. ఒక్కడంటే ఒక్కడి నుండి కూడా సమాధానం రాలేదు. ఎందుకంటే కోండానా కోట చాలా ఎత్తులో ఉంటుంది. ఆ కోటపై యుద్ధానికి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడం కిందికే లెక్క. ఇప్పటి వరకు ఆ కోటపై యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చిన వారు లేరు. కోటపై యుద్ధానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తల్లికిచ్చిన మాట కోసం
ఛత్రపతి శివాజీ మహారాజ్ తానే స్వయంగా యుద్ధానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. రేపే యుద్ధం, రెడీగా ఉండండి అని సైన్యాన్ని ఆదేశించాడు. ఈ విషయం కొడుకు వివాహ ఏర్పాట్లలో ఉన్న తానాజీకి తెలిసింది. ఏంటి, శివాజీ మహారాజు యుద్ధానికి వెళుతున్నాడా, సేవకుడు ఉండగా ప్రభు యుద్ధానికి ఎలా వెళుతాడు అని కొడుకు పెళ్లి ఏర్పాట్లను మధ్యలోనే ఆపేసి రాజమందిరానికి బయలుదేరాడు. శివాజీని కలిసి, ప్రభు నేనుండగా యుద్ధానికి మీరెలా వెళ్తారు అని అడిగాడు. తానాజీ, రేపో మాపో నీ కొడుకు పెళ్ళుంది, ఇప్పటికే నువ్వు నాకు ఎంతో సేవ చేశావు, ఈ సమయంలో కూడా నిన్ను యుద్ధానికి పంపడం సరైనది కాదు, ఇది నా ఆజ్ఞ అని శివాజీ తానాజీని అక్కడి నుండి పంపించేశాడు. శివాజీ ఆజ్ఞని ధిక్కరించే సాహసం ఎవరికీ లేదు. వెంటనే తానాజీ లాల్ మహల్కి బయలుదేరాడు. శివాజీ తల్లి జీజాబాయి తప్ప ఎవరు చెప్పినా మాట వినడని తానాజీకి బాగా తెలుసు. లాల్ మహల్ వెళ్లి తల్లి జీజమ్మ కాళ్ళపై పడ్డాడు. తల్లి, చిన్నప్పటి నుండి నన్ను కూడా శివాజీలాగే నీ బిడ్డలాగా చూసుకున్నావు. ఓ కొడుకు నీకిచ్చిన మాట ప్రకారం స్వరాజ్యాన్ని ఏర్పరిచి మాట నిలుపుకున్నాడు. కనీసం ఈ కొడుక్కి నీ కాళ్లకు చెప్పులు తొడిగే భాగ్యానైనా ప్రసాదించు తల్లి అని దీనంగా వేడుకున్నాడు. తానాజీ కన్నీళ్లను తుడుస్తూ విజయోస్తు అని జీజాబాయి దీవించింది. శివాజీకి నచ్చజెప్పి కోండానాపై యుద్ధానికి తానాజీని పంపించింది. కొంతమంది తానాజీ బంధువులు తానాజీ ఓ 2 రోజులాగి కొడుకు పెళ్లి చేశాక వెళ్ళొచ్చు కదా అని ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు తానాజీ ఇలా అన్నాడు, కోండానా కోట గెలిచాక ఆ విజయోత్సాహంతో నా కొడుకు పెళ్లి మరింత ధూందాంగా చేస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నా ప్రభువు శివాజీ అంతకంటే అంగరంగ వైభవంగా నా కొడుకు పెళ్లి జరిపిస్తాడు అని కొడుకుపై చెయ్యి వేసి ఆశీర్వదించి కథన రంగంలోకి బయలుదేరాడు. రాజనీతి పరంగా కోండానా కోట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. పూణేలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో కోండానా కోట ఉంటుంది. ఎవరైతే ఈ కోటను సొంతం చేసుకుంటారో పూణే నగరం వారి ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. ఈ కోటకు 5,000 మొఘల్ సైనికులు కాపలా కాస్తుంటారు. ఈ కోట ఇన్ఛార్జ్ ఉదయ్బాన్ రాఠోడ్, వీడు పేరుకే హిందువు, నిజానికి మొఘల్ చక్రవర్తుల మోచేతి నీళ్లు తాగే ఓ వీధి కుక్క వీడు. వాళ్లతో ఉంటూ వేషం మార్చుకున్నాడు, భాష మార్చుకున్నాడు, మొఘలులను ఇంప్రెస్ చేయడానికి వారిలాగే డ్రెస్సింగ్ స్టైల్ కాపీ కొట్టేవాడు. రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కోటపైకి ఎక్కి మొఘల్ సేనలపై మెరుపుదాడి చేయాలని తానాజీ పథకం రచించాడు. కానీ కోటను గెలుచుకోవడం దేవుడెరుగు, కోటపైకి ఎక్కడమే చాలా కష్టం. కోట చుట్టూ పగడబందీ పహారా ఉంది. అయితే కోట పశ్చిమ భాగంలో ఓ ఎత్తైన పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని దాటి పైకి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అందుకే ఉదయ్బాన్ ఆ ఏరియాలో సైనికులను కాపలా ఉంచకుండా ఖాళీగా వదిలేశాడు. గూఢచారుల ద్వారా ఈ విషయం తానాజీకి తెలిసింది. నా తల్లి జీజమ్మకిచ్చిన మాట నెరవేరాలంటే మనమంతా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి. ఈ కొండను ఎక్కి కోటలోకి ప్రవేశించాలి. అప్పుడే తానాజీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంచుమించుగా మనిషి హైట్లో ఉండే బెంగాల్ మానిటరీ లిజార్డ్కి తాడు కట్టి కోట మీదకి పంపించాడు. దీన్ని మన తెలుగులో ఉడుము అంటారు. ఉడుం పట్టు పట్టాడు అని మనం చాలాసార్లు వినే ఉన్నాం. ఉడుం ఒక్కసారి దేనైనా పట్టుకుంటే విడిపించడం చాలా కష్టం. తానాజీ పంపించిన ఉడుం కొండపైకెక్కి గట్టిగా కొండను పట్టుకుంది. ఉడుంకు కట్టిన తాడు సహాయంతో ఒక్కొక్క సైనికుడు కొండపైకి ఎక్కడం మొదలుపెట్టారు. అలా తానాజీతో సహా మొత్తం 300 మంది సైనికులు కొండపైకెక్కారు. కింద మరో 700 మంది సైనికులు ఉన్నారు. అంతలో మొఘల్ సైనికులు తానాజీ అనుచరులను చూశారు. ఈ విషయం కోటలో చెప్పడానికి వాళ్ళు కోట వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు తానాజీ అన్నాడు, మిత్రులారా, మన వాళ్ళంతా పైకెక్కడానికి చాలా సమయం పడుతుంది. ఏ క్షణాన్నైనా కోటలోని సైనికులు మనపై దాడికి రావచ్చు. వాళ్ళు మనపై దాడికొచ్చేదేంటి, మరాఠా యోధులం మనం, మనమే వాళ్ళపై దాడి చేద్దాం, మరాఠా పౌరుషం ఏంటో మొఘళ్లకు చూపిద్దాం అని జై భవానీ జై శివాజీ అంటూ కోటవైపు దూసుకుపోయారు. కోటలోని సైనికులు అప్పటికే బయటకొచ్చి ఉన్నారు. తానాజీ సైన్యం వాళ్లపై విడుచుకుపడింది. వాళ్ళు 5,000 మంది, తానాజీ సైన్యం 300 మంది. ఒక్కొక్క మరాఠా యోధుడు 15 మంది మొఘల్ సైనికులతో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ మనోధైర్యం దెబ్బతినకుండా తానాజీ జై భవానీ అంటూ పాట పాడడం మొదలుపెట్టాడు. ఆ పాట వింటూ ఒక్కో సైనికుడు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ జై భవానీ అనుకుంటూ శత్రు సైనికులను దొరికిన వాటి దొరికినట్లు ఊచకొత్తకు వస్తున్నారు. కత్తిసాములో తానాజీకి పెట్టింది పేరు. తానాజీ కత్తి తింపుతుంటే మొఘల్ సైనికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారు. అప్పటికే 100 మంది మొఘల్ సైనికులు తానాజీ కత్తికి బలయ్యారు. పైనుండి ఉదయ్బాన్ ఇదంతా చూస్తున్నాడు. తానాజీని మరికొద్దిసేపు ఇలాగే వదిలేస్తే ఒక్కడే మొఘల్ సేనలను ఒక్కడిని కూడా మిగల్చకుండా చంపేస్తాడు. వెంటనే ఉదయ్బాన్ రాఠోడ్ దొడ్డిదారిన వెళ్లి తానాజీ వెన్నులో వెనక నుండి కత్తి దింపాడు. ఆ స్థితిలో కూడా తానాజీ యుద్ధం చేయడం ఆపలేదు. వెన్నులో కత్తి దిగాక కూడా మరో 10 మంది శత్రువులను చంపి అప్పుడు ప్రాణాలను వదిలాడు. అంతలో మిగిలిన 700 మంది కోట ముందు భాగం నుండి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. రక్తపు మడుగులో పడి ఉన్న తానాజీ
వారి దేహాన్ని చూసి సర్దార్ అంటూ లోపల నుండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఒక్కో మరాఠా యోధుడు ఒక్కో వీర శివాజీలా శివమిత్తారు. ఒక్క శివాజీనే తట్టుకోవడం మొగుళ్ళ తరం కాలేదు. ఇక అంతమంది శివాజీలను ఒక్కసారి చూసి ఆ భయంకే గుండెలదిరి చాలా మంది మొఘల్ సైనికులు చనిపోయారు. మరికొంతమంది ప్రాణాలను రక్షించుకోవడానికి కొండపై దూకి మరణించారు. తానాజీ ఆప్తమిత్రుడు షేలార్ మామ ఉదయభాన్ రాఠోడ్ను కసితీరా చంపి పగ తీర్చుకున్నాడు. కోట వశమయ్యింది. కోట పైన ఉన్న మొఘల్ జెండాను పీకేసి కాషాయపు జెండాను ఎగరేశారు. లాల్ మహల్ నుండి అది చూసిన ఛత్రపతి శివాజీ, అదిగో చూడండి మరాఠా జెండా, నా తానాజీ అనుకున్నది సాధించాడు అని సంబరపడిపోయాడు. లాల్ మహల్ వైపు వస్తున్న వీర మరాఠా సైనికులకు స్వాగతం చెప్పడానికి తానొక సామ్రాట్ని కూడా మర్చిపోయి వీర శివాజీ స్వయంగా వెళ్ళాడు. సైనికులు దగ్గరికి రాగానే శివాజీ ఆతృతగా, ఎక్కడ నా వీరయోధుడు, తానాజీ ఎక్కడ? మొఘల్లను చిత్తు చేసి మరాఠా పౌరుషం మీసం తిప్పిన మిత్రుణ్ణి ఒక్కసారి గట్టిగా గుండెలా కత్తుకోవాలని ఉంది అని అడిగాడు. సైనికులంతా తల కిందికి దించుకున్నారు. ఏం వినిపించడం లేదా అని కోపించాడు. సైనికులు ఏడుస్తూ తానాజీ శవాన్ని చూయించారు. శివాజీ పరిగెడుతూ తానాజీ శవాన్ని గుండెలా కత్తుకొని, తానాజీ జీవితాంతం నా వెంట ఉంటానని నాకు మాటిచ్చావు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయావా అంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సింహంలా శత్రువులపై గర్జించే వీర శివాజీ కళ్ళల్లో కన్నీళ్లను చూసి మరాఠా గడ్డ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. తానాజీని గుండెలకు హత్తుకొని, గడాలా పన్ మాజా సింహ గేలా రే మాజా సింహ గేలా అని శివాజీ పలికాడు. అంటే కోటైతే దక్కింది కానీ నా సింహం వెళ్ళిపోయింది అని అర్థం. ఆ క్షణమే ఛత్రపతి శివాజీ తానాజీ గుర్తుగా కోండానా కోటకు సింహగఢ్ అని పేరు పెట్టాడు. అలా తానాజీ పేరు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో నమోదు చేయబడింది. ఫ్రెండ్స్, నా నరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన రియల్ మిస్టరీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై హింద్.